హాయ్ స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్, రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి, అప్లికేషన్ ఫీ కేటగిరీ వైజ్గా, అలానే ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది, ఏ టైంన ఎగ్జామ్ ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 15వ తేదీ అనమాట. ఓకేనా? సో ఏప్రిల్ 15వ తేదీలోపు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుంటారో మీరు ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకేనా? వన్స్ ఏప్రిల్ 15వ తేదీ తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే లేట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో లేట్ ఫీ అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 15వ లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. ఆన్లైన్లో సబ్మిట్ చేసే టైంలో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ లేదంటే అప్లికేషన్ ఫీ చూడొచ్చు మీరు కేటగిరీ వైజ్గా. సో LLB 3YDC, LLB 5YDC ఎగ్జామ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 600 రూపీస్ అయితే ఫీ ఉంటుంది. సో ఈ 600 రూపీస్ అయితే పే చేసుకోవాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకేమో 900 రూపీస్ అయితే ఫీ ఉందన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క అప్లికేషన్ ఫీని మీరు కేటగిరీ వైజ్గా మీకు ఏ ఫీ అయితే అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పే చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఓకే? అదేవిధంగా పీజీఎల్ సెట్ మరియు ఎల్ఎల్ఎం ఎగ్జామ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ అయితే ఫీ ఉంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 1100 రూపీస్ అయితే ఫీ ఉందన్నమాట. ఓకే? సో ఈ యొక్క అమౌంట్ పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? సో స్టూడెంట్స్, అదేవిధంగా డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే LLB 3YDC ఎగ్జామ్ ఏమో జూన్ 3వ తేదీన ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎం ఎగ్జామ్ మరియు LLB 5YDC ఎగ్జామ్ కూడా జూన్ 3వ తేదీన ఉంటుంది. కాకపోతే LLB 3YDC ఎగ్జామ్ ఏమో జూన్ 3వ తేదీన ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. సో ఎల్ఎల్ఎం ఎగ్జామ్ మరియు LLB 5YDC ఎగ్జామ్ ఏమో జూన్ 3వ తేదీన ఉంటుంది, బట్ మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓకేనా? వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి బిఫోర్గా మనకు హాల్ టికెట్ లేకపోతే అడ్మిట్ కార్డు వస్తుంది కదా. ఆ అడ్మిట్ కార్డులో మనకి ఏ డేట్న, ఏ టైంన, ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది క్లియర్గా అయితే ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేస్తారు. దానిపై బేస్ చేసుకొని మనమైతే ఎగ్జామ్ అయితే రాయొచ్చు అన్నమాట. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే. సో కేటగిరీ వైజ్గా ఈ యొక్క ఫీ అమౌంట్ ఉంది. మీరు కావాలనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. వన్స్ బిఫోర్గా మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే బిఫోర్ మీరు ఒకసారి మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ తెలుసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయండి ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 15వ లోపు. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు మోస్ట్లీ రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.